నమస్తే. పటాన్చెరు నియోజకవర్గంలో కొంత ఉద్రిక్త పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడిని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేయడం పట్ల ఇది అక్రమ అరెస్ట్ అని చెప్పి గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తూ ఉన్నారు. ఒకసారి మనతో పాటు ఈ అంశాలపై మాట్లాడేందుకు పటాన్చెరు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ఉన్నారు. మాట్లాడదాం అన్న, పాయింట్ బై పాయింట్ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు పాపం గూడెం మహిపాల్ రెడ్డి గారిని వేధిస్తున్నారు? ఆయన కంట కన్నీళ్లు పెట్టుకున్నారు ఈరోజు ప్రెస్ మీట్లో, మేము కూడా చూడలేకపోయాం. ఆయన సక్రమంగా చేసుకుంటే ఈరోజు ఇవన్నీ కూడా వచ్చేటి కావు. ఇది ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏదో కక్ష సాధింపు అనేది దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. పొద్దుగాల మాట్లాడిపోయినటువంటి మాజీ మంత్రి గారు కానీ ఎమ్మెల్యే గారు కానీ మాట్లాడినట్టున్నారు, ఇది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. ఎందుకు అనంటే ఈరోజు మీ అందరు కూడా స్పష్టంగా ఒకటి చెప్పదలుచుకున్నాను నేను. 13/2023 నాడే ఇది క్లోజర్ ఆర్డర్ ఇచ్చేయడం జరిగింది. ఇది అక్రమ మైనింగు. ఆ రోజు సిఎస్ దగ్గర పెండింగ్ పెట్టిర్రు. ఆ రోజు ఆర్డర్ వస్తే దీన్ని కప్పిపుచ్చిర్రు. కాబట్టి ఇవన్నీ ఇల్లీగల్ దందాలు చేసుకుంటా, 100 కోట్ల రాయల్టీలు ఎగ్గొట్టుకుంటా, మీరు ఇష్టానుసారంగా భూ కబ్జాలు చేసుకుంటా, ఈరోజు మళ్ళీ వచ్చిన శుద్ధపూస లేక న్యాయం పడి ఎందుకు పడ్డరు అనేది అది హాస్యాస్పదంగా ఉంది. మాట్లాడుతుంటుంటే చేసిన అక్రమాలు, చేసిన దౌర్జన్యాలు మరి ఎక్కడ పోవు కదా. అవి రావాల్సినవి కదా. ఒకరోజు కాకపోతే ఒకరోజు ఎనుకోనో ముందు వస్తూనే ఉంటాయి కదా. కాబట్టి ఇవన్నీ చేసిన దానికి తప్ప ఎవరు అన్యాయంగా పెడతలేరు కదా. నువ్వు ఎందుకు చేసినావు, నీకు అతియాశ ఎందుకు అని అడుగుతా ఉన్నా నేను. ఈరోజు నీకు అతియాశ ఎందుకు? గవర్నమెంట్ ఇచ్చిన 2 లక్షల జీతం తీసుకొని ప్రశాంతంగా ఉండొచ్చు కదా. మరి ఇలాంటివన్నీ కబ్జాలు చేసుకుంటా, ఇల్లీగల్ మైనింగ్లు చేసుకుంటా, 100 కోట్ల రాయల్టీలు ఎగ్గొట్టుకుంటా ఈరోజు బతకాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు ఈ కట్టదారి పెట్టాల్సినటువంటి అవసరం లేదు కదా. ఈరోజు చేసిన దానికి ఎవరు దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడతారు కదా. నువ్వు దవ్వుకున్న గుంతలో ఇవన్నీ నిద్రలు లేకుండా ప్రశాంతంగా, కనీసం నువ్వు నిద్ర మీద కంటి మీద నిద్ర కూడా ఉండదు నీకు ప్రశాంతంగా. నీకు 100,000 కోట్ల రూపాయలు దండుకున్నందుకు కనీసం ప్రశాంతంగా తినలేవు, ప్రశాంతంగా వండుకోలేను. ఎందుకు ఈ బతుకు అవసరమా? అంటే మీకున్న సమాచారం ఏంటి, చాలా పేపర్లు తీసుకొచ్చారు, ఇవి ఆధారాలు అని చెప్తున్నారు. సంతోష్ శాండ్ మైనింగ్ కంపెనీకి సంబంధించి ప్రభుత్వం 4 ఎకరాలు కేటాయిస్తే సుమారు 8-10 ఎకరాలు వాళ్ళు చేస్తున్నారు, మైనింగ్ చేస్తున్నారు అని చెప్పి బయటకు ఆరోపణలు వినిపిస్తున్నాయి. పేపర్లో ఏముంది, మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి? లీగల్గా కూడా 4.23 హెక్టార్స్ భూమి వీళ్ళకి 15 సంవత్సరాలు లీజ్కి ఇస్తే 2012లో మీ వీళ్ళు అది కాకుండా దాదాపుగా 4.37 హెక్టార్స్ భూమిని ఆక్రమించి దాంట్లో మైనింగ్ మొత్తం కూడా తీయడం జరిగింది. దానికి సంబంధించే అసలు లీగల్గా ఉన్నదానికే 30 కోట్ల రాయల్టీలు కట్టాల్సినటువంటి అవసరం ఉన్నది, దాన్ని ఎగ్గొట్టిర్రు. ఇప్పుడు ఈ అక్రమంగా కబ్జా చేసిన దానికి 300 కోట్ల రూపాయలు వీళ్ళు గవర్నమెంట్కి ఈరోజు వీళ్ళు ఎగనామా పెట్టిర్రు. ఇవన్నీ గతంలో ఇవన్నీ కూడా పంచాయతీలు 1 ఇయర్ నుంచి నడుస్తుంది. ఈరోజు ఏదో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక తీసింది కాదు ఇది. గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు ఉంది, ఇది ఆల్రెడీ సిఎస్ దగ్గర పెండింగ్ ఉంది. ఇది క్లోజ్ చేయమని చెప్పి ఆర్డర్ ఇచ్చిర్రు, మీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని మీరు చేసిర్రు, ఆపుకున్నారు. కానీ ఏది ఆగదు. కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా ఈరోజు ఆ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా, లగ్డారం గ్రామస్తులు మీ అందరు కూడా ప్రింట్, మీకు కూడా పత్రికా సోదరులకు చాలామంది గుర్తు తెలుసు. చాలా సందర్భంలో వాళ్ళు రోడ్లు ఎక్కిరు, ధర్నాలు చేసిరు, నిరాదీక్షలు చేసిరు. కానీ ఆ రోజు ఎవడు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇలాంటి రోజు దొంగలందరినీ కాపాడుకోనికి ఆ రోజు ప్రభుత్వం మొత్తం కూడా ఎక్కడ కూడా చర్యలు తీసుకోలే. ఎంతమంది అధికార సుడి తిరిగినా ఎవరు చర్యలు తీసుకోలే. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినాక మరి వాళ్ళ ధర్నాలు, వాళ్ళు చేస్తున్నటువంటి అన్నీ కూడా కలెక్టర్ అధికారులకు అందరికీ కూడా చెప్తే ఈరోజు ప్రభుత్వం దీని మీద చర్యలు తీసుకొని మొత్తం కూడా తీసి చూస్తే ఈరోజు 100 కోట్ల స్కామ్, ఇల్లీగల్ దందాలు నడుస్తూ ఉన్నాయి ఇక్కడ ఈ ప్రాంతంలో. కాబట్టి దాని మీద చర్యలు తీసుకుని తప్ప ఇదేదో కక్ష సాధింపు కాదు. లగడారం క్రషర్ల మీద మీరు గతంలో చాలా పోరాటాలు చేశారు, సరే ఆ పోరాటాలు కొంత ఫలించినాయి అనుకోవచ్చు. అయితే వాళ్ళ నుంచి కూడా ఒక ఆరోపణ వస్తుంది. లగడారమే కాకుండా జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన చిన్న చితగా క్రషర్లు కూడా ఉన్నాయి, అవి కూడా అక్రమంగానే నడుస్తూ ఉన్నాయి, వాటి మీద లేని చర్యలు మా మీద ఎందుకు అని. ఎవరైనా ఉన్నారా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మీ నాయకులు నడిపేవాళ్ళు? ఇప్పుడు నాకు తెలిసిన మట్టుకు అయితే ఇలా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అని అన్నాను. కానీ నేను దీనికి ఒక స్పెషల్ సిట్ వేసేసి మైనింగ్ అక్రమంగా జరుగుతూ ఉన్నాయి, ప్రభుత్వానికి గండి కొడుతూ ఉన్నారని చెప్పి దీనికి ఒక టాస్క్ ఫోర్స్ టీం వేసి అన్ని క్రెషర్ల దగ్గర ఈ తనిఖీలన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇది ఎవరిని వదిలిపెట్టేది లేదు, నాని ఏం లేదు. ఇలా అందరి మీద చర్యలు ఉంటాయి. అక్రమంగా ఎవరైతే కబ్జాలు చేసి ఎవరైతే మైనింగ్ తీసిరో వాళ్ళ మీద చర్యలు తప్పవు. ఇది మాత్రం నా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద నాకు తెలిసినటువంటి విషయం. అంటే గతంలో జిన్నారం 1వ నెంబర్ సర్వేకి సంబంధించి మీరు కోర్టులో కేసులు వేశారు, ఆ బాధితుల పక్షాన ఉంటానని చెప్పారు, చాలా వరకు మహిపాల్ రెడ్డి హస్తం ఉందని చెప్పి మీరు ఆరోపించారు. ఆ బాధితులందరినీ తీసుకొచ్చి ప్రభుత్వం ద్వారా ఏమైనా న్యాయం చేపించదలుచుకున్నారా కాటా శ్రీనివాస్ గౌడ్?
తప్పకుండా ఆ రోజు నేను ఎట్లయితే వాళ్ళకి ఒకటో నంబర్ భూమి ఉన్న వాళ్ళకి, ఏదైతే అసైన్డ్ ఉన్న వాళ్ళకి, దాదాపుగా వాళ్ళు నాకు తెలిసి 100 మంది మీదనే ఉన్నట్టున్నారు. అందులో దాదాపు 100 మంది కుటుంబాలు ఉన్నట్టున్నాయి. ఖచ్చితంగా నేను ఆ రోజు ఏదైతే మాట చెప్పి వాళ్ళకి అండగా నిలబడ్డానో, ఈరోజు ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా వాళ్ళ పక్షాన్ని నిలబడతా. వాళ్ళు ఖచ్చితంగా ఉన్నటువంటి అధికారుల దగ్గరికి, ఉన్నటువంటి మా మంత్రుల దగ్గరికి తీసుకెళ్ళి తప్పకుండా వాళ్ళ బాధ, వాళ్ళకి ఏవైతే విధంగా అయితే అప్పుడు మహిపాల్ రెడ్డి ఈ ప్రభుత్వం ఏదైతే వాళ్ళ మీద రాజకీయాలు చేసి ఎట్లయితే వాళ్ళ భూములు గుంజుకోవాలనుకుంటుందో, అది ఏమి ఆ మాదిరిగా నిలబడి కాపాడాలనుకుని నేను నిలబడ్డాను అడ్డంగా. ఖచ్చితంగా దాన్ని నెరవేర్చుకుంటా, తప్పకుండా నిలబడి కాపాడతా. అండ్ చివరిగా, ఇప్పుడు ప్రెస్ మీట్లో మీరు కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిపాల్ రెడ్డి రాజీనామా చేయాలి, నిజంగా అవినీతి చేయకపోతే దొంగ ఓట్ల ద్వారా గెలిచిన మహిపాల్ రెడ్డి అని మీరు ఆరోపణలు చేస్తున్నారు. ఎందుకు మళ్ళీ ఈ ఆరోపణ చేస్తున్నారు? ఏమైనా డిమాండ్ చేయదలుచుకున్నారా? మీకు ఎట్లా తెలుసు దొంగ ఓట్లు ఉన్నాయని? ఈరోజు ఇందాక ప్రెస్ మీట్ లేదో నేను 3 సార్లు హైడ్రీకు ప్రజలందరూ నన్ను ఏదో దేవుని ఒక గొప్ప వ్యక్తిగా నన్ను గెలిపించిరని చెప్పి గొప్పలు చెప్పుకున్నాడు కాబట్టి దాని మీద నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు 40,000 ఓట్లు దొంగోట్లు రాసుకొని గెలిచిండు అని చెప్పి మళ్ళొకసారి నేను చెప్తా ఉన్నా. ఎందుకనంటే నేను ఈరోజు గ్రామాలలో ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఊర్లలో కూడా ఏ గడపలో ఎవరుంటారు, ఏ కులపోలు ఉంటారు, ఎవరుంటారు అని తెలిసినటువంటి గ్రామాలలో కూడా 300-400 ఓట్లు మరి ఉన్నటువంటి క్రషర్ల కాడనో, లేకపోతే ఈ హైరేంజ్ అపార్ట్మెంట్ ఇక్కడ పనిచేసే వాళ్ళు, లేకపోతే ఇటుకబడిలో ఇక్కడ పనిచేసే వాళ్ళని తీసుకొచ్చి రాపించుకున్నటువంటి పరిస్థితి, అవి నేను ఐడెంటిఫై చేసి ఇచ్చి తొలగించిపించిన. ఇప్పటివరకు దాదాపుగా 20,000 ఓట్లు తొలగించడం జరిగింది. ఇంకా 10-15,000 ఉన్నాయనేది మాకు ఉంది, స్పష్టంగా మాకు తెలుసు. కాబట్టి ఈరోజు 20,000 ఓట్లు ఎంపీ ఎలక్షన్కి, ఎంపీ ఎలక్షన్ 20,000 ఓట్లు తొలగించినట్టు ఏంది దొంగోట్లు కాకపోతే ఏమన్నా మంచి ఓట్లా? మహిపాల్ రెడ్డి గెలిచిండు అంటే దొంగోట్లతోనే, అది తన అంతరాత్మకు కూడా తెలుసు. అందుకే నేను స్పష్టంగా చెప్తా ఉన్నా, నేను ప్రతి ఊర్లో ఏ బూత్లో ఎట్లా పడ్డాయి, ఏం పడ్డాయి, మరి ఇంత దుర్మార్గంగా ఇంత అరాజకంగా చేస్తున్నటువంటి మహిపాల్ రెడ్డికి ఎట్లా ఓట్ వేసిరని చెప్పి జల్లడ పడితే చూస్తుంటే మొత్తం కూడా దొంగోట్లు వెళ్తున్నాయి. అవన్నీ కంప్లైంట్ ఇచ్చి తీపిచ్చినాము. కాబట్టి మహిపాల్ రెడ్డి గెలిచింది దొంగోట్లతోనే, మహిపాల్ రెడ్డి ప్రజలు ఎన్నుకోబడ్డాడు కాదు. స్వతహాగా కష్టపడి గెలిచిన నన్ను ఇబ్బంది పెడుతున్న దామోదర రాజనరసింహతో పాటు స్థానిక కాంగ్రెస్ పార్టీని, నాయకుల్ని ప్రజాకోర్టులో నిలబెడతాను, మహిపాల్ రెడ్డి చేసిన చివరి వ్యాఖ్యలు. నిలబడబోతూ ఉన్నారా? ఇప్పుడు ఆడలేక పాత గజలు అన్నట్టు సామెత ఉంది కదా, అట్లుంది నా మాదిరి. ఈయన లంగపాలు చేసి, ఈయన దొంగపాలు చేసి, ఈయన రాయల్టీలు ఎగ్గొట్టి, ఈయన భూ కబ్జాలు చేసి, అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద దామోదర రాజనరసింహ గారు మా మంత్రి గారి మీద చెప్పడం మీద సిగ్గుచేట. ఈరోజు నిన్ను ఏమన్నా దొవ్వడు? ఈరోజు నువ్వు ఎవరన్నా ఏమన్నారా? ఇది ఈ మైనింగ్ ఎగ్గొట్టు మనడా? నీకు ఇచ్చిన దాంట్లో చేసుకోకుండా, ఇచ్చిన దాంట్లో కాకుండా ఈరోజు అదనపుగా డబల్ చేసుకొని ఈరోజు గవర్నమెంట్కి పన్ను ఎగ్గొట్టి మళ్ళీ ఈరోజు ఏదో వాళ్ళు ఒరుస్తలేరు, వీళ్ళు ఒరుస్తలు, ఎవరిని మీద ఒరవాల్సిన అవసరం ఉన్నది అంటున్నా నేను. ఈరోజు ప్రభుత్వానికి ఏం అవసరం ఉందంటున్నా, మీది ఏదైతే చట్టపరంగా నీ మీద యాక్షన్ తీసుకోమని చెప్పి 3 నెలలనే ఏదైతే నీకు కోర్టు నుంచి ఆర్డర్ ఏదైతే అధికారుల నుంచి వచ్చిందో, క్లోజర్ ఆర్డర్ వచ్చిందో, దాన్ని ఇంప్లిమెంట్ చేసిర్రు అంతే. ఇందులో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏం లేదు. ఈరోజు నువ్వు ఏదో ఎంపీ ఎలక్షన్స్ గురించి, మీరేదో హైడ్రామా చేసుకుంటా, ఏదో బట్టగాలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద వేసి ఇది కావాలని చేస్తున్నారంటే యావత్ ప్రజలందరికీ తెలుసు, మొత్తం వీళ్ళ భాగవతాలు తెలుసు, వీళ్ళ అక్రమాలు తెలుసు, ప్రజలు ఎవరు నమ్మటం లేరని చెప్పి చెప్తా ఉన్నాను. చివరిగా మీ వ్యక్తిగత ప్రశ్న, మనసులో బాగా సంతోషంగా ఉంది ఎందుకంటే మీరు ప్రతిపక్ష నాయకుడిగా కొట్లాడినప్పుడు ఇదే మహిపాల్ రెడ్డి పోలీసులతో ఎన్ని కేసులు పెట్టించారు, ధర్నాల్లో మిమ్మల్ని ఎట్లా లాగేశారు అనేది మేము దగ్గరుండి చేసాం, వ్యక్తిగతంగా హ్యాపీగా అనిపిస్తూ ఉందా? ఇలా హ్యాపీ అనేది ఏం లేదన్నా. నేనేమంటున్నానంటే ఇది సంతోషము, ఎవరినో ఇబ్బంది పెట్టాలి కావాలనేది కాదు. కానీ మేము పదే పదే కూడా మా పోరాటం అంతా కూడా ఈ 10 సంవత్సరాల సంధి వాళ్ళ గవర్నమెంట్ ఉండి చేసినటువంటి అరాజకం ఇంత అంత కాదు, మీకు కూడా తెలుసు. మీ పత్రికల ద్వారా చాలా సందర్భాలల్లో నేను అనేక విషయాల మీద లేవనెత్తినా. ఈరోజు నిజంగా ఇట్లాంటి దుర్మార్గులు రాజ్యం వెళ్తూ ఉన్నారని చెప్పి చాలా బాధపడ్డాం ఆ రోజు. కాబట్టి ఈరోజు ఏంటంటే మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక నిజంగా ప్రజలకి ఆ రోజు మేలు జరగలేదు, ఈరోజు మేలు చేయాలని చెప్పి వాళ్ళకి మేలు చేయాలన్న సంతోషం. ఈరోజు నిజంగా ఇట్లాంటి దుర్మార్గులకు ఇట్లా జరిగితే ఈరోజు యావత్ ప్రజలు సంతోషపడుతున్నారు, నేను సంతోషపడాల్సిన అవసరం లేదు. ఇలాంటి దుర్మార్గులు ఇన్ని రోజులు సంధి ఇన్ని అక్రమాలు చేస్తున్నా, ఇన్ని దౌర్జన్యాలు చేస్తున్నా, ఇన్ని బెదిరింపులు చేస్తున్నా, ఆ రోజు ప్రభుత్వాలు పట్టించుకోలే, అధికారులు పట్టించుకోలే. ఈరోజు ప్రజలు సంతోషపడతారు, ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక మంచి నిర్ణయం తీసుకుంది, ఎవరిని వదిలిపెడతలేదు, ఎంతటి వాడినైనా వదిలిపెడతలేదు అని చెప్పి ప్రజలను హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు ఈ ప్రభుత్వంలో అని చెప్పి చెప్పదలుచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఓవరాల్గా గడిచిన
పదేళ్ల కాలంలో ఎవరైతే అక్రమాలు చేశారో అక్రమార్కుల భరతం పట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పూనుకుందని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేస్తున్నారు. ఏదైతే మహిపాల్ రెడ్డి పొద్దున ప్రెస్ మీట్ పెట్టి భావోద్వేగంతో కొన్ని మాటలు చెప్పారు, ఖచ్చితంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకే కక్షపూరితంగా దామోదర్ రాజనరసింహతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన మాటలను కాటా శ్రీనివాస్ గౌడ్ తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. అక్రమాలు చేశాడు కాబట్టే మహిపాల్ రెడ్డికి ఈరోజు ఇలాంటి శిక్ష పడింది అని చెప్పి కాటా శ్రీనివాస్ గౌడ్ మరోసారి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం నుంచి.